బతుకమ్మ సీరలతో కలెక్టరేట్ ముస్తాబు బతుకమ్మ సీరల పంపిణీకి మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల కలెక్టరేట్ లో లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎంట్రన్స్ లో బతుకమ్మను వేర్చి చుట్టూ బొమ్మలకు సీరియలను చుట్టి అలంకరించారు చాంబర్ లో ప్రత్యేకంగా అన్ని రంగుల సీరలను ప్రదర్శించారు బతుకమ్మ సీరలతో ఇట్లా స్వాగత తోరణ ఈ గీదాన్ని తప్ప దేనికి పనికిరా ఈ అలంకార ప్రాయానికి చేనులలో కడుతాను చేన్లలో పిట్టలను కొడితే అందుకు పిట్టలను బిదలు కొడి తనుకు గడ్డి మోపులు కట్టుకొస్తే ఆ తర్వాత ఏది వొంతులు కొడుతందుకు వరసలు కొట్టి తందుకు ఈ బతుకమ్మ చీరలేరు ఇంకా ఇంకా గీడ కడతారా ఈ బతుకమ్మ సీడలేదు అంటే ఎంత ఇజ్జద్ తీసినట్టు ఒకవేళ ఇడ్లీ ఇజ్జ తీసినట్టు ఈడ గోడల పొట్ట కట్టేది మీ శరీరాల కట్టుకోమనే కట్టుకో నువ్వు నిజంగా ఒకవేళ పితాంబరాలు అయితే గమ్మత్ ముచ్చట ఏంటంటే రెండు మూడు రోజులు బట్టి మన డ్రామా రావు ఆడ తిరుగుతా ఉన్నాడు సిరిసిల్లలో తిరుగుతా ఉంటే విలమ కులం వాళ్ళంతా ఎంకరం జరిగిపోతా ఉన్నట అయ్యో మా కంటే పెంట అని ఇప్పటికే కొంతమందిని బట్టిగా అందరు ఎంకకి వెళ్ళిపోతా ఉన్నారట విలమ బ్యాచ్ అంతా కొంతమంది నిజాయితీ పనులు కూడా ఉన్నారు తిన్మార్ చూస్తే హాస్పిటల్ హెచ్సిఏ బాధితుల వైద్య ఖర్చులు ఎస్సీఏ నే భరిస్తుంది మంత్రి శ్రీనివాస్ గౌడ్ బిల్లు కడతామంటే దానికి బదులు టికెట్స్ ఇవ్వాలంటున్నారు సార్ బిల్లు వద్దు టికెట్ ఏ బిసిసిఐ ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు